వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టాం మనం జగన్కు రఘురామ వార్నింగ్ ఇచ్చారా అనేది ఎందుకంటే టోటల్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజున ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత చాలా సీరియస్గా అసెంబ్లీ సెషన్స్ మీద అయితే ఈరోజు అధికార పార్టీ ఫోకస్ పెట్టింది అనేక ఇష్యూస్ని కూడా ఈరోజు టేకప్ చేసే విధంగా అసెంబ్లీ వేదికగా అనేక ముందైతే బీఏసీ సమావేశంలో కూడా అనేక ప్లాన్ అయితే ఆలోచించుకుంది అయితే ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఈరోజు చూసినట్లయితే అండ్ జగన్మోహన్ రెడ్డి విషయంలో రఘురామకృష్ణరాజు వ్యవహరించింది ఈరోజు అసెంబ్లీలో అది టాక్ ఆఫ్ ది స్టేట్ అయిందని అనుకోవాలి ఎందుకంటే రఘురామకృష్ణరాజు మళ్ళీ ఆ స్ట్రిబులర్ అనే పేరుతో ఆయన పాపులయ్యర్ అయ్యారు కూడా అసెంబ్లీలో ఏకంగా రఘురాం కృష్ణరాజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చోవడం కానీ జగన్మోహన్ రెడ్డి భుజం మీద చేసి మాట్లాడడం కానీ అంతేకాదు ఆయన చెవిలో కూడా మాట్లాడిన తీరు అంత హాట్ టాపిక్ అయింది అయితే ఆయన ఓపెన్గా ఈరోజున బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు చాలా అటు మీడియాస్ కూడా వరుసపెట్టి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని నేను అసెంబ్లీకి రమ్మని చెప్పానంటూ రిక్వెస్ట్ చేశానని చెప్తున్నారు మీడియా అనేక క్వశ్చన్లు చేసింది ఆయనకి అనేక రకాలుగా ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డితో అని ప్రతిరోజు వస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు ఇవన్నీ చెప్తూ వచ్చారు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి చెవులో రఘురాం కృష్ణరాజు ఏం మాట్లాడారు అనే దానికి మాత్రం స్థాయిలో క్లారిటీ అయితే లేదని చెప్పుకోవాలి ఇప్పుడు దాకా కానీ ఇక్కడే ఒక చర్చ జరుగుతోంది ఓకే అంతా కూడా ఆయన ఏం మాట్లాడారు క్యాజువల్గా మాట్లాడారా సీరియస్గా మాట్లాడారా లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డిని హ్యూమిలేట్ చేసే విధంగా మాట్లాడారా అనేది మనం పక్కన పెడితే బట్ కృష్ణరాజు అంత డేర్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చొని ఆయన భుజం మీద చేసి మాట్లాడిన తీరు మాత్రం అది నిజంగానే ఒక గుడ్ సైన్ అయితే వెళ్ళింది జనంలోకి ఎందుకంటే రఘురాం కృష్ణరాజుని అభిమానించే వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వర్గంలో ఎస్పెషల్లీ టీడీపీ వర్గాల్లో టీడీపీ క్యాడర్లో కానీ జనసేన క్యాడర్లో కానీ ఇది ఒక పాజిటివ్ సైన్ అని అనుకోవాలి ఆ స్థాయిలో రఘు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మాజీ మంత్రులు కూడా ఉన్నారు హౌస్లో చాలామంది వాళ్ళెవరూ చేయని విధంగా రఘురామకృష్ణం రాజ్ చేసిన చర్య ఈరోజు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం అది విరుద్ధంగా ఉంటుందా పాజిటివ్గా ఉంటుందా అనేది పక్కన పెడితే అంత డేరింగ్ స్టెప్ అది అనుకోని చేశారా అంచనా వేసి చేశారా అనుకోకుండా అనేది మనం పక్కన పెడితే మాత్రం ఈరోజు నిజంగానే రఘురామకృష్ణరాజు చేసిన ఒక్క పని నిజంగానే చర్చనీయాంశం అవుతోంది అందుకే జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారనే విషయం ఈరోజు పోట్రేట్ అయింది ఆయన చేసిన ఒక్క చర్య బయటికి మాత్రం అలాగే పోర్ట్రైట్ అవుతోంది ఎందుకంటే అందుకు కారణాలు కూడా ఉన్నాయి మనకు తెలిసిందే రఘురామకృష్ణరాజు ఆయనకు ఒక సుదీర్ఘ హిస్టరీ అయితే ఉంది గతంలో మనం చూసినట్లయితే కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన కేవీపీకి వియంకుడి అయినా తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ మరణం తర్వాత ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు అక్కడ టికెట్ లేని పరిస్థితిలో కొన్ని రోజులు టీడీపీ కొన్ని రోజులు బీజేపీ అట్లా ఆయన అవుతూ వచ్చారు కొన్ని రోజుల పాటు బట్ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించింది మాత్రం ఆయన తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చే విధంగా పైకి సమైక్యవాదాన్ని కనిపిస్తున్న లోపల ఆయన కరుడుగట్టిన తెలంగాణ తెలంగాణ అనే వాదంతోనే ఆ రోజు ఆయన విభేదించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు దెన్ ఆయన బయటకి ఎగ్జిట్ అయి ఉన్నారు అన్ని పార్టీలో తిరిగే ప్రయత్నం చేసినా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రఘురాముకి లాస్ట్ మీట్ వరకు కూడా టికెట్ దోబూచలాట ఆడింది చివరికి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది దెన్ పంతొమ్మిది ఎన్నికల్లో చివరికి ఎట్టకేలకు అయితే జగన్మోహన్ రెడ్డి కళ్ళు వెళ్ళారైనా జగన్మోహన్ రెడ్డి ఆయనకి టికెట్ కూడా కేటాయించారు నర్సపురం ఎంపీగా కూడా గెలవడం జరిగింది ఒక టిపికల్ సిచ్యువేషన్లో ఒకవైపు చూస్తే జనసేన నుంచి జనసేన ఆ రోజు ఎన్నికలకు సోలోగా వెళ్ళింది నాగబాబు పవన్ కళ్యాణ్ బ్రదర్ అయిన నాగబాబు ఆ రోజు పోటీ చేశారు ఎంపీగా ఇక ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ పోటీ చేయడం జరిగింది ఇంతమంది ఉన్నా కూడా ఆ రోజు మనం చూసినట్లయితే నగర రఘురాం అప్పుడు విజయం సాధించడం జరిగింది ఒక ఏడాది వరకు వాళ్ళ మధ్య సంబంధాలు బాగానే ఉండేవి ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని తీసుకున్న కొన్ని స్టాండ్స్ కానీ కొన్ని పనులను ఎప్పుడైతే రఘురాం వ్యతిరేకిస్తూ వచ్చారో అప్పటి నుంచి రఘురామ్ని అనేక రకాలుగా టార్గెట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు ఆయన రఘురాం కృష్ణరాజుకి ఆయన వ్యాపారాలు రీత్యా ఢిల్లీ స్థాయిలో ఉన్న ఒక లైజనింగ్ కానీ బీజేపీ నేతలతో ఉన్న ఒక సత్సంబంధాలు కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోయారు అసలు ఆ ఇగోతోనే వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి Thank <laughs> you. ఇక తెలుగు భాష విషయంలో సహా మిగతా నిర్ణయాలు జగన్మోహన్ తీసుకున్న అనేకనే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఈ అన్నింటినీ రఘురాము ఓపెన్గా ఆయన డివైడ్ పెట్టేవాళ్ళు ఓపెన్గా వ్యతిరేకించేవాళ్ళు ముక్కుసూటిగా సో అక్కడే రఘురామకు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా పరిణామాలు మారిపోయి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనో ఎంపీ పదవి నుంచి అనర్హత వేటి వేయాలని ఎన్నోసార్లు కంప్లైంట్లు వెళ్ళాయి ఆయన కూడా బీజేపీ అటువైపు నుంచి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఎవిడెన్స్ లేదన్న కారణంగా ఇక ఈ క్రమంలోనే ఆల్మోస్ట్ ఆయన్ని తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టి సిఐడి అధికారులు అరెస్ట్ చేసి జైల్లోకి తీసుకెళ్లి ఆయన హింసించిన పరిస్థితి భౌతికంగా కూడా ఆల్మోస్ట్ చావు అంచుల దాకా తీసుకెళ్ళారు నన్ను ఎన్నో సార్లు చెప్తూ వచ్చారు ఆయన సో ఇక అల్టిమేట్గా మనం చూస్తే రఘురామకృష్ణరాజు విషయంలో మాత్రం జగన్ చాలా క్రూయల్గా వ్యవహరించాడు ఒక ఎంపీ పార్లమెంటును అత్యున్నతమైన చట్టసభను రిప్రజెంట్ చేసే ఒక ఎంపీ అయినప్పటికీ అది కూడా తన సొంతంగా తన చేతులతో బీఫామ్ మీద బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్న ఎంపీ అలాంటి ఒక ఎంపీ క్వశ్చన్ చేశాడన్న ఒకే ఒక కారణంతో ఆయన అరెస్ట్ చేయించడం ఒక ఎత్తే అయితే ఆయన ఆయన పేషెంట్ అయి ఉన్నప్పటికీ కూడా అనేక రకాలుగా భౌతికంగా ఆయన హింసించడం కొట్టడం అనేది చాలా వికృతమైన చర్య అనుకోవాలి సో అప్పటి నుంచి వన్స్ అప్పటిదాకా కూడా రచమండ పేరుతో మాట్లాడుతూ వచ్చేవాళ్ళు రఘురామ చాలా చిన్న చిన్న ఇష్యూస్ని తీసుకొని ఇదా వాటిని ఫోకస్ చేసేవాళ్ళు అలాగే జనంలో ఆయన క్రేజ్ కూడా సంపాదించుకున్నారు ఎప్పుడైతే మంత్స్ జగన్మోహన్ రెడ్డి ఆయన అరెస్ట్ చేశారు అప్పటి నుంచి నిజంగానే రఘురామకృష్ణరాజుకి ఒక ఇమేజ్ అయితే అమాంతం వచ్చేసింది ఒక హీరో వర్షిప్ వచ్చింది జనంలో బయటకు వచ్చిన తర్వాత ప్రతిరోజు రచ్చబండ పేరుతో ఆయన జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను కానీ వాటిని కారేస్తూ వచ్చేవాళ్ళు సో ఆ క్రమంలోనే కృష్ణరాజుకి ఒక హీరో వర్షిప్ అయితే వచ్చింది మొన్నటి ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఆయన ఇక వైసీపీ నుంచి టికెట్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఆయన వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డిని తిడుతూనే ఎన్నోసార్లు మా సీఎం మా సీఎం అంటూ కూడా చాలా సెటరిగ్గా సర్కాస్టిక్గా మాట్లాడుతూ వార్తల్లో ఉండేవాళ్ళు ఇక అలాంటి రఘురాం కృష్ణరాజుకి మొన్నటి ఎన్నికల్లో లాస్ట్ మినిట్ వరకు ఆయన బీజేపీ నుంచి టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు బట్ నర్సాపురం టికెట్ పొత్తుల్లో భాగంగా శ్రీనివాస్ వర్మకి అయితే వెళ్ళింది ఇక లాస్ట్ మినిట్లో చంద్రబాబు నాయుడు రామరాజు లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి మరి నరస ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఉండి టికెట్ రఘురాం కృష్ణరాజుకి ఇప్పించడం జరిగింది దెన్ ఆయన గెలుచున్నారు దానికి మంత్రి పదవి రాలేదని అసంతృప్తి అక్కడక్కడ కూడా ఆయన వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఓపెన్గా బట్ ఇలాంటి సమయంలోనే అసెంబ్లీ సమావేశాలు అప్పీర్ అవుతున్నారు ఆయన సో మొన్న ప్రమాణ స్వీకారం తర్వాత ఎమ్మెల్యేగా లేటెస్ట్గా సెకండ్ టైం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతోనే లోపలికి జగన్మోహన్ డైరెక్ట్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర పక్కన కూర్చున్నారు ఆయన అంతేకాదు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఆయన పై ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి పక్కనే నాకు సీట్ అయ్యిందంటూ కూడా అడగడం జరిగింది సో ఇది ఒక నిజంగా పైకి చూసిన వాళ్ళందరికీ కూడా రఘురాం జగన్తో ఏం మాట్లాడారంటే రోజు అసెంబ్లీకి రమ్మని చెప్పాను ప్రతి ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా అసెంబ్లీకి రమ్మని చెప్పాను చెప్తున్నారు కానీ బట్ ఇది అక్కడ ఏమి కన్వర్సేషన్ జరిగింది రఘురాం ఆయన చెవులో ఏం మాట్లాడారు ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కలిసి సీరియస్గా చూసారా పవన్ కళ్యాణ్ దీని మీద సెటైర్లు వేశారు ఇవన్నీ మనం పక్కన పెడితే బయటికి ఒక ఎక్స్పోజర్ అయితే వచ్చింది ఈ అంశం ద్వారా నన్ను ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ తనని హింసించి భౌతికంగా దాడులు చేయించి సిఐడి అధికారులతో కొట్టించి తను ఆల్మోస్ట్ చావు అంచుల దాకా తీసుకెళ్లారు ఇప్పుడు నేను అధికారంలో ఉన్నాను నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అనే ఒక మెసేజ్ అయితే రఘురాం కృష్ణరాజు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్లయింది డైరెక్ట్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద పయం చేయేసే ధైర్యం ఆ పార్టీ నేతలు కూడా చేయరు ఎవరుని అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్ర సీఎంగా అదే హ్యూజ్ మెజారిటీతో గెలిచిన టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత కేవలం విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే ఆయన ఆలింగనం చేసుకున్నారు విజయసాయిరెడ్డి తప్ప ఆ తర్వాత విజయం లాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆయన ఒకే ఫ్రేమ్లో అట్లా కనిపిస్తుంటారు అంత తప్ప జగన్మోహన్ రెడ్డి అంత దగ్గరగా వెళ్ళి ఆయన హక్ చేసుకొని ఆ పార్టీ నేతలు ఎవరు ఓదార్పు ఈ వ్యవహారాలన్నీ పక్కన పెడితే ఆ పార్టీ నేతలు ఎవరు కూడా ఆయన హక్ చేసుకోను ఇంకోటి మనకు కనిపిస్తుంది మాటకు ముందు కాళ్ళ మీద పడేదే కనిపిస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి మీద భుజం మీద చేయేసి అంత ధైర్యంగా రఘురామకృష్ణరాజు మాట్లాడిన తీరుని మాత్రం ఇది నిజంగానే బయటికి నేను కూడా ఏదైనా చేయగలనని ఒక మెసేజ్ ఆయన ఇచ్చినట్లయింది సో అందుకే ఈరోజు రఘురామకృష్ణరాజు చేసిన ఒక పని ఆయన కొత్తగా టీడీపీ నేత పాత టీడీపీ నేత కాదు ఆయన సో అయినా సరే చాలామంది ఓన్ చేసుకుంటూ ఉన్నారు చాలామంది తమ రఘురాం కృష్ణరాజు తమ రిప్లికాల భావిస్తూ భావిస్తున్నారు సో ఓవరాల్గా అయితే అందుకే జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరావు చూసారా ఎలాంటి వార్నింగ్ ఇచ్చారో అన్నయ్య అన్న ఒక ఇమేజ్ అయితే ఆయన జనంలోకి అయితే తీసుకెళ్ళగలిగారు సీ మరి ఇది ఇలాగే ఈ బాండింగ్ ఆయన జగన్తో కొనసాగిస్తారా ఇలాగే వార్నింగ్ ఇస్తూ పోతుంటారనేది చూడాలి మనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు